హాయ్ హలో నమస్తే, నేను నగీనా. వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అండి మనకి ఈ సీజన్లో ఎక్కువగా కనిపిస్తుండేవి ఆరెంజెస్. ఆరెంజెస్ మనం తెచ్చుకుంటాము. ఆ ఆరెంజెస్ తిన్న తర్వాత వాటి తొక్కల్ని పారేస్తుంటాము జనరల్గా. అయితే ఆ తొక్కల్ని పారేసే బదులు వాటిని వాటితో ఆ తొక్కలతో ఒక ఫర్టిలైజర్, మంచి ఫర్టిలైజర్గా తయారు చేసి మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్క యొక్క గ్రోత్ బాగుంటుంది, మంచి టానిక్లా పనిచేస్తుంది. అయితే దాన్ని తయారు చేసుకోవడం కూడాను చాలా ఈజీనండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో కాబట్టి అది ఈరోజు ఎలా తయారు చేసుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేవన్నీ కూడాను ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అలానే ఈ ఫర్టిలైజర్ అనేదండి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు, పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి, ఆకుకూరలకి, అలానే పండ్ల మొక్కలకు కూడా ఇవ్వచ్చు. సో కాబట్టి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ ఆరెంజ్ పీల్ ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అండి, ఇట్లా మనం కలెక్ట్ చేసుకున్న ఈ కమలాకాయ తొక్కలన్నింటినీ కూడాను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. ఇవి బాగా పూర్తిగా ఎండక్కర్లేదండి, ఒక 70% ఎండితే సరిపోతాయన్నమాట. అలా ఎండిన వాటిని ఇదిగోండి, ఇట్లా మనకి బాగా ఎండితే కనుక అలా వంచిన వెంటనే 2 ముక్కలు అయిపోతాయి. ఇవి అలా అవ్వట్లేదు, ఒక 70% ఎండితే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని ఇలా ఎండబెట్టుకున్న వాటిని ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. ఇలా నేను ఒక చాక్లెట్ డబ్బాని తీసుకున్నానండి. ఇలా చాక్లెట్ డబ్బాలోకి ఇలా ఎండబెట్టుకున్న ఈ కమలకాయ తొక్కలన్నింటినీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. వీటి క్వాంటిటీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అండి, 1 లీటర్ వాటర్లో 100 గ్రామ్స్ ఆఫ్ ఈ పీల్స్ అనేవి, ఆరెంజ్ పీల్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను, అందుకే పెద్ద డబ్బా తీసుకున్నాను అన్నమాట చాక్లెట్ డబ్బా. సో మీరు క్వాంటిటీ పరంగా వేసుకోవాలనుకుంటే ఆ విధంగా అన్నమాట. అలానే ఇంకొక ప్రాసెస్ అండి, ఇలా ఎండబెట్టి నానబెట్టుకోవచ్చు. అలానే ఇలా పచ్చిగా ఉన్నవి కూడా నానబెట్టుకోవచ్చు అన్నమాట. అంటే మనకి ఎలా వీలైతే అలా. నేనేం చేశానంటే సగం ఎండబెట్టాను, సగం ఏమో ఫ్రెష్ అన్నమాట. సో ఈ రెండింటిని ఇట్లా నీళ్ళల్లో నానబెడుతున్నాను. మీరు మీ దగ్గర ఉన్న ఈ కమలకాయ తొక్కల్ని బట్టి మీరు కంటైనర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువగా ఉన్నాయంటే కనుక కొంచెం పెద్ద కంటైనరే తీసుకోండి, అది కూడా మూత ఉన్న కంటైనర్ తీసుకోండి. ఎందుకంటే మనం వీటిని నానబెడుతున్నాము. ఇలా నీళ్లు పోసేసి గట్టిగా నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టి గట్టిగా తిప్పేసి మనం నానబెట్టాలి. సో కాబట్టి మీ దగ్గర ఎక్కువగా ఉంటే కనుక పెద్ద కంటైనర్, చిన్న అంటే తక్కువగా ఉంటే కనుక చిన్న కంటైనర్ తీసుకోండి, కాకపోతే మూత ఉన్నది కంపల్సరీ. సో ఇదిగోండి, ఇలా నేను బాటిల్ నిండా ఈ చాక్లెట్ డబ్బా నిండా నీళ్లు పోసేసాను. ఆ తర్వాత ఇవన్నీ ఇలా పైకి తేలుతుంటాయి, ఇది కామన్ అండి, మనకి ఎంత కిందకన్నా అవి వెళ్ళవన్నమాట, తేలుతూ ఉంటాయి. ఇది కనీసం ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని గట్టిగా నీడలోనే డార్క్ ప్లేస్లో పెట్టండి. కనీసం ఇలా ఒక 3 నుంచి 5 రోజుల పాటు బాగా నానాలన్నమాట ఇవి. ఇక దీన్ని తీసుకెళ్ళి ఒక డార్క్ ప్లేస్లో పెట్టేసేయండి, ఇంకా అంతేనండి. 4 లేదా 5 డేస్ తర్వాత ఆరెంజ్ పీల్ ఫర్టిలైజర్ అనేది తయారైపోతుంది, మన మొక్కలకి డైల్యూట్ చేసి ఇవ్వడమే. ఇదిగోండి, 5 డేస్ తర్వాత మీకు వాటర్ తెలుస్తుంది కదండి, మొత్తం దాని సారం మొత్తం కూడా ఆ వాటర్లో దిగుతుందండి. ఇక మనం ఒకసారి ఓపెన్ చేసే ముందు ఒకసారి షేక్ చేసి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేయాలి, అంటే మూత ఓపెన్ చేసి. ఇంకా మనం క్వాంటిటీ అనేది వాటర్ క్వాంటిటీ అండి. ఎండాకాలం అయితే కనుక 1:10 రేషియో, అంటే మీరు ఒక మగ్గు కానివ్వండి, ఒక కప్పు కానివ్వండి తీసుకుంటే అదే మగ్గు లేదా అదే కప్పుతో 10 కప్పుల నీళ్ళు పోసుకోవాలన్నమాట, అంటే 1:10 రేషియోలో. సమ్మర్ అయితే కనుక, అదే ఇప్పుడు వింటర్ సీజన్లో అయితే కనుక 1:6 రేషియోలో మీరు ఈ లిక్విడ్ని డైల్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను అదే చేస్తున్నానండి, ఈ లిక్విడ్ని ఇక్కడ 10 లీటర్ల వాటర్లో కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మొక్కలన్నిటికీ ఇచ్చేసుకోవడమే. అయితే అండి, ఇది దీని ఉపయోగాలు తెలుసుకుందాము. అసలు ఈ ఆరెంజ్ పీల్ ఫర్టిలైజర్లో అండి ఎక్కువగా నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల నైట్రోజన్ అంటే మనకు తెలిసిందే కదా, మొక్క పచ్చగా కనిపిస్తాయి, అలానే మంచి గ్రోత్ కూడా కనిపిస్తుంది, ఓవరాల్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది. అంతేకాదండి, ఇది సిట్రస్ స్మెల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మొక్కల దగ్గరికి పిల్లులు, అలానే ఎలుకలు, పందికొక్కులు, కుక్కలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. అంతేకాదండి, ఈ ఆరెంజ్ పీల్స్లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్ ఉండడం వల్ల
ఆకుకూరల మొక్కలకి అయితే కనుక ఆకుకూరలు పచ్చగా వస్తాయి, పూల మొక్కలైతే కనుక పూలు బాగా పూస్తాయి, ఎక్కువగా పూస్తాయి, అలానే పెద్దవిగా పూస్తాయి, అలానే పండ్ల మొక్కలు కాయగూరలు అయితే కనుక బాగా ఎక్కువగా వస్తుందన్నమాట. కాబట్టి మనం ఈ ఆరెంజ్ పీల్ని తయారు చేసుకోవడం చాలా ఈజీనే, ఇచ్చి తయారు చేసి మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి తప్పకుండా మీరు కూడా తయారు చేసి మొక్కలకి ఇవ్వండి. సో ఇక్కడ నేను టమాటా మొక్కలు చూడండి కవర్లో పెంచాను, వాటన్నిటికీ ఇస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ ఆరెంజ్ పీల్ ఫర్టిలైజర్ నండి ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలో తెలుసుకుందాము. ఈ ఆరెంజ్ పీల్ ఫర్టిలైజర్ అనేది మనం గులాబీ మొక్కలకి ఇవ్వాలనుకుంటే కనుక ప్రతి వారము అంటే వారానికి ఒకసారి ఇవ్వచ్చు, మిగతా మొక్కలకైతే కనుక 10 to 15 డేస్కి ఒకసారి ఇస్తే కనుక సరిపోతుంది. అండ్ ఇంకొకటి అండి, మీరు పెద్ద మొక్కలు అంటే మామిడి మొక్కలు అలానే జామ మొక్కలు కుండీలో పెంచుతుంటే కనుక, ఇలా పెద్ద మొక్కలు పెంచుతుంటే కనుక వాటికి మీరు 1:3 ratio కూడా చేసుకొని ఇవ్వచ్చు, మొక్కలకి డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. ఇది మొక్క బట్టి ఉంటుందండి. మనం చిన్న చిన్న మొక్కలకైతే 1:6 ratio, పెద్ద పెద్ద మొక్కలైతే కనుక 1:3 ratio ఇలా మొక్కలకి డైల్యూట్ చేసి ఇస్తే కనుక చాలా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఇది ఇలా మనం ఇస్తూ ఉండడం వల్ల అండి మట్టిలో కుండీలో ఉన్న మట్టిలో మైక్రోస్ అనేవి బాగా డెవలప్ అవుతాయి, మట్టి కూడా బాగా గుల్లగా తయారవుతుంది. సో ఇదండి ఆరెంజ్ పీల్ ఫర్టిలైజర్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా అయినది చెప్పాను. ఇప్పుడండి మనం ఇదే ఫర్టిలైజర్ని మనం పెస్టిసైడ్గా కూడా వాడచ్చు. ఈ విషయం చాలా కొద్ది మందికి తెలుసు అండి, దీన్ని మనం పెస్టిసైడ్గా కూడా వాడచ్చు, బాగా పనిచేస్తుంది అని. అయితే ఈ కమలకాయ తొక్కలు అండి ది లిమోనిన్ అనే ఒక న్యాచురల్ కెమికల్ అనేది ఉంటుంది, అది సాఫ్ట్ బాడీ ఇన్సెక్ట్స్ అయినా ఈ చీమలు కానివ్వండి లేదా వైట్ ఫ్లైస్, ఎఫిడ్స్, స్పైడర్ మైట్స్, సో ఈ సీజన్లో మనకి ఎక్కువగా ఎఫిడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అలా మన మొక్కలపైన ఉన్నప్పుడు ఈ ఆరెంజ్ పీల్ పెస్టిసైడ్ అనేది మనం తయారు చేసి మొక్కలపైన స్ప్రే చేస్తే కనుక చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అది ఎలా తయారు చేస్తారు, ఎలా ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ముందుగా అండి 1 లీటరు బాగా హాట్ వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత 1 లేదా 2 కమలాకాయల తొక్కల్ని అందులో ఆ నీళ్ళల్లో వేసేసేయాలన్నమాట. అలా వేసిన తర్వాత మన దగ్గర 10 నుంచి 15 చిన్నులపై రెమ్మలు ఉంటే వాటిని చిత్తకు కొట్టి అందులో వేసేయాలి ఆ నీళ్ళలోనే. ఈ రెండింటిని కూడాను కలిపి మూత పెట్టేసి నానబెట్టాలి. అయితే అండి మనం హాట్ వాటర్ తీసుకుంటున్నాం కాబట్టి ప్లాస్టిక్ కంటైనర్స్ని అవాయిడ్ చేయండి, గ్లాస్ జార్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. సో అందులో నీళ్లు పోసి ఇవన్నీ కూడా నానబెట్టేసి పక్కన పెట్టేయండి. ఇలా కనీసం 24 గంటల పాటు నానాలి. ఆ తర్వాత వాటిని మనం స్ప్రే బాటిల్లో తీసుకొని అంటే వడగట్టుకోవాలండి, లేదంటే స్ప్రే బాటిల్ అవి పాడైపోతాయి. సో కాబట్టి వడగట్టుకొని ఆ వాటర్ని ఇంకా డైల్యూట్ చేసే పని ఉండదు, డైరెక్ట్గా మొక్క మొత్తం కూడా బాగా తడిచేలాగా స్ప్రే చేయాలి. ఇలా చేస్తే అండి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. వారానికి ఒకసారి చేస్తూ ఉంటే కనుక పెస్ట్ అటాక్ అనేది మన మొక్కలపైన ఉండకుండా ఉంటుంది. సో అది తర్వాత అండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఆరెంజ్ పీల్స్ ఈ వాటర్ అంతా నేను వాడేశాను. ఈ డబ్బాలో కేవలం తొక్కులే ఉన్నాయి, అయితే ఇందులో నేను మళ్ళీ వాటర్ పోసేసి కొంచెం 100 గ్రాములు బెల్లం కూడా యాడ్ చేసేసి, ఈ బెల్లం ఏంటంటే మైక్రోబ్స్ని డెవలప్ చేయడానికి బెల్లం అనమాట, అది అందులో వేసేసి మూత మళ్ళీ గట్టిగా పెట్టేసి డార్క్ ప్లేస్లో పెట్టేస్తే 90 రోజుల తర్వాత దాన్ని మనం మంచి ఫర్టిలైజర్ అంటే బయోఎంజైమ్ అనేది తయారవుతుంది, దాన్ని మనం మొక్కలకి డైల్యూట్ చేసేస్తే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ ఈ బయోఎంజైమ్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి, మీకు ఐకార్డ్లో ఇస్తాను చూడండి ఎవరైనా ఇప్పటి వరకు చూడకపోతే కనుక. సో ఈరోజు అయితే ఇదే వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Until then, bye. Thanks for watching.